మాత్రం అవకాశం ఉన్నా ఊపిరి పోతున్నా వసూలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ఏడాది కాలంగా కరోనా రోగులను ఇష్టారాజ్యంగా దోచుకున్న కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ మరోసారి దోపిడీకి తరలిపుతున్నాయి. కరోనా సీజన్ పేరుతో కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులకు వెళ్తే వాళ్లను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన చర్యలు ఇంకా చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఏ విధంగా కరోనా హాస్పిటల్లో ఉన్న సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అక్కడ నడుస్తూ వస్తున్నాయి. కావున ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా గత కొన్ని రోజుల నుండి పెరుగుతున్న సందర్భంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ మొత్తంలో వారం రోజుల్లో ఎక్కువ మొత్తంలో పెరిగినాయి. కావున తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వము స్పందించకుండా ప్రైవేట్ హాస్పిటళ్లకు పర్మిషన్ ఇవ్వడం ఇంకో చాలా 50% బెడ్స్ తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా హాస్పిటల్ పట్టించుకోకుండా ప్రైవేట్కే ప్రియారిటీ ఇవ్వడం చాలా బాధాకరంగా అయిపోవచ్చు. ఇక్కడ గత సంవత్సరం జూన్ 15 జీవో నెంబర్ 248 ప్రకారమే కరోనాకు ట్రీట్మెంట్కు రేట్లో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్కు ప్రైవేట్ హాస్పిటల్ పోతే అట్లాంటి రేట్లు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. బెడ్స్ లేవని కొరత సృష్టించుకొని వాళ్ళ విచ్చలవిడిగా మందులకు మామూలు హాస్పిటల్ బిల్లు ఒక సుమారుగా రోజుకు 30 నుంచి 40 వేలు అయితే మందుల రూపంలో 40 నుంచి 50 వేలు అంటే సుమారుగా రోజుకు 100,000 రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. కార్పొరేట్ ప్రైవేట్ పేరు ఏదైనా కావచ్చు, కానీ అందిన కాడికి దోచుకోవడం అనే పరిస్థితి తయారైంది తెలంగాణలో. ఏ చిన్న రోగం వచ్చినా సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే చాలు, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కరోనా రోగులను అడ్డం పెట్టుకుని కావాల్సినంత సొమ్మును పోగేసుకుంటున్నాయి. వాస్తవానికి కరోనాతో జనమంతా ఆర్థికంగా చితికిపోయారు. వాళ్లను ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు పీకల్లోతో అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. ఏకంగా మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రైవేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు.